అశోక్ నగర్ కొత్త కాలనీ వాసులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రహదారిని మూసివేసి ధర్నా చేశారు. గత వారం రోజుల క్రితం గోదావరి 53 అడుగులు దాటి ప్రవహించిన సమయంలో పట్టణంలోని అశోక్ నగర్ కొత్త కాలనీ ఏఎంసీ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడంతో సుమారు 100 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించగా తలదాచుకున్నారు. ఇక వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకుని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లి ఇబ్బందులు పడుతున్నామన్నారు. పట్టణంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంకా పేద ప్రజలకు ఇవ్వలేదన్నారు. ఇక సమాచారం అందుకున్న తహసీల్దార్ వారికి నచ్చజెప్పి పై అధికారులకు వరద ముప్పు ప్రజల డిమాండ్లను తెలియజేస్తానని చెప్పగా ఆందోళన విరమించారు. ఎంఆర్పిఎస్ మరియు బహుజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్రచనంలో అశోక్ నగర్ కొత్త కాలంలో ఉన్నటువంటి 37 కుటుంబాలు వరద బాధితులుగా నల్లపనేస్ హై స్కూల్లో పునరావాస కేంద్రాల్లో వీళ్ళందరినీ కూడా 37 కుటుంబాలు ఇక్కడ ఉంచడం జరిగింది. ప్రభుత్వం వారు అధికారుల వారు వీరు గత 3 సంవత్సరాలుగా భద్రాచలంలో వస్తున్నటువంటి గోదావరి ముంపుకు వీళ్ళ ఇల్లు మొత్తం కూడా గోదావరికి ముంపునకు గురైపోయి ఈ యొక్క పునరావాస కేంద్రంలో గత 3 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. పిల్లలు వర్షాకాలం వస్తే వీళ్ళ కుటుంబాల మొత్తం కూడా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ముఖ్యంగా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా హుటాహుటిన వదులుకొని పునరావాస కేంద్రంలోకి రావటం, ఇక్కడ అనేక ఇబ్బందులు పడటం, అక్కడ ఉంటేనేమో పాములతోటి పాముల మధ్యలో జీవించేటువంటి పరిస్థితి. ఈ పునరావాస కేంద్రంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లున్నాయి. 37 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు అధికారులు స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా హామీ ఇచ్చి అటువంటి హామీని తొంగలో తొక్కి డబుల్ బెడ్రూమ్లు వీళ్ళని వీళ్లకు ఇవ్వకుండా చాలా లేట్ చేస్తూ వీళ్లకు చాలా ఇబ్బందులు కలిగే విధంగా ప్రభుత్వ అధికారులు గానే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినలాగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున